మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీకి సన్నద్ధమవుతున్న ఫేస్బుక్ అధినేత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆసుపత్రిలో చేరారు. శిక్షణ సమయంలో తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ విషయాన్ని జుకర్బర్గ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఎడమ మోకాలి వద్ద ఉండే లిగ్మెంట్ కు గాయమైనట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతమైనట్లు వివరించారు. మోకాలికి తగిలిన గాయానికి ఏసీఎల్ శస్త్రచికిత్స చేయడం ద్వారా బయటపడ్డానని తెలిపారు జుకర్బర్గ్. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఎంఎంఏ ఫైట్ కోసం శిక్షణ పొందుతున్నాడు. కానీ ఇప్పుడు అది కాస్త ఆలస్యమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి శిక్షణ ప్రారంభిస్తానని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రేమ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అయితే ఏసీఎల్ శస్త్రచికిత్స నుంచి జుకర్బర్గ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు ప్రకటించారు. దాదాపుగా 9 నెలల నుండి 12 నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు జుకర్బర్గ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా ఎలాన్ మస్క్ జుకర్బర్గ్ మధ్య కేజ్ ఫైట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ ఇద్దరు టెక్ దిగ్గజాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూనే ఉన్నాయి. 2 నెలల క్రితం ఇరువురు ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఫోటోలను నెట్లో షేర్ చేసిన విషయం తెలిసిందే.